ఈ హుజూర్ నగర్ ఎన్నిక మీకే పరిమితమైన ఎన్నిక కాదు. ఈ హుజూర్ నగర్ ఎన్నిక తెలంగాణ సమాజం ప్లీజ్, ఆంధ్రప్రదేశ్ మొత్తం హుజూర్ నగర్ ప్రజలు ఇవ్వబోయే తీర్పు కోసం రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితులు లేవు. ఇవాళ అహంకార పూరిత ధోరణితోటి నాకు 88 సీట్లు ఇచ్చిండ్రు, ఇంకో 12 కాంగ్రెస్ ఇంట్లో దొంగతనం చేసిన 100 మంది సన్నాసంలో దొంగలు ఉండవు, ఇక నేను ఎవరికి వినాల్సిన అవసరం లేదని చెప్పి ఇవాళ చంద్రశేఖర్ రావు గారు విరవీగుతున్నారు. అలాంటి సందర్భంలో గత ఎన్నికలలో 57 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తాని, ఇంటికో ఉద్యోగం ఇస్తాని, నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాని, నిరుద్యోగ వృత్తి ఇస్తాని, 100,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తాని, గతంలో ఇచ్చిన రుణానికి వడ్డీ మాఫీ చేస్తా అని దర్గాల మీద దస్తీలు కప్పిండు గుండెకాడు వచ్చి ఒంగి తండాలి. నేను అడుగుతున్న ఇవాళ పాలకేడు రైతులను, అయ్యా మీకు 100,000 రూపాయల రుణమాఫీ జరిగిందా? మీ ఇంట్లో పిల్లగానికి నౌకరు వచ్చిందా? లేకపోతే మీ ఇంటింటికి నల్లు వచ్చిందా? మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ ఇల్లన్న వచ్చిందా? మరి ఏమి చేయకుండా సన్నాసుడు మళ్ళెంత ఓట్లాడు. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేసిందని అడుగుతున్నారు వాళ్ళు వచ్చి. నేను అడుగుతున్న ఈ సన్నాసులను, ఓరి సన్నాసుడా, పాలంపాడు కావచ్చు, పాలకీలు కావచ్చు, పచ్చని పంట పొలాలు ఇవాళ కనిపిస్తున్నాయంటే ఎత్తి పంటల పథకాలు తీసుకొచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీ ముఖానికి ఏందన్నా 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చిన వాడిని నేను అడుగుతున్నా. నీ ముఖానికి ఏ తండా కన్నా, ఏ కూడానికన్నా, ఏ ఊరుకన్నా తక్కని మట్టని ఒప్పించిన వాడు, రోడ్ తెప్పించిన వాడిని నేను అడుగుతున్నా. ఈ ఊర్లో పడి కట్టించిన, ఈ ఊర్లో గుడి కట్టించిన, తలపంకెత్తుతో కనిపించిన నీళ్ళ ట్యాంకు కట్టించిన, ఈ ఊరికి టీఆర్ఎస్ సన్నాసుడు వచ్చి రోడ్ తెప్పించిన అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పించిందో. ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి చేస్తాడా? టీఆర్ఎస్ తెలిస్తే అభివృద్ధి జరుగుతుందని ఇవాళ చెప్తున్నారు టీఆర్ఎస్ సన్నాసుడు. నేను అడుగుతున్నా, కోదాడలో మీ ఓడే ఉన్నాడు కదా, మిర్యాలగూడలో మీ ఓడే ఉన్నాడు కదా, నాగార్జున సాగర్లో మీ ఓడే ఉన్నాడు కదా, కా సూర్యాపేటలో మీ ఓడే ఉన్నాడు కదా, కా నకరేకల్లో అమ్ముడు పోయిన సన్నాసి మీ ఓడే ఉండు కదా, మొత్తం 400కి వెలగబెట్టామని నేను అడుగుతున్నా. ఇవాళ ఇన్ని నియోజకవర్గాల చెయ్యలేడు, ఇవాళ హుజూర్ నగర్ వచ్చి ఎలగబెడతా అంటే నమ్ముతామా? ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. కూర్చో రాయిది ఏం లేనోడంట, ఏక మునిగి పెద్ద బండరాయి తీస్తాంటే మనం నమ్ముతామా? ఇవాళ మనోగడు వచ్చిపోయిండు, గుడుగుడుకలో లాగా మాట్లాడాడు, కారుగా కట్టేసి బర్రెకు పాలు వండితే వస్తాయా? నేను అడుగుతున్నా, 2014లా, 2018లా రెండు సార్లు గాంధీకే కదా ఈ రాష్ట్ర ప్రజలు ఓటేసిండ్రు, మరి ఆ గడిత ఏ వెలగబెట్టిండని నేను అడుగుతున్నా. కాబట్టి మేము ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు 2009, 2014లో మీ నియోజకవర్గానికి చెయ్యని పని ఏదైనా ఉందా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మరి ఆయన అన్ని పనులు చేసిండు కాబట్టి 2018లో ఎమ్మెల్యే గెలిచిపించారు, 2019లో పార్లమెంట్కు పంపించారు. ఇవాళ మీరు 15,000 మెజారిటీ ఇచ్చి పార్లమెంట్ పంపించారు కాబట్టి ఇవాళ కేసీఆర్ చుట్టూ మీ చేతికి వచ్చింది. ఉత్తమంగా రాజీనామా చేయమంటే కదా, ఇవాళ కేసీఆర్ చుట్టూ మీ చేతికి దొరికింది. మరి మీ చుట్టూ మీ చేతికి దొరికినప్పుడు వదిలేసి వాళ్ళ పట్టుకుంటే కేసీఆర్ దొరుకుతాడా? ఆస్పావును తోక దొరికితే ఊపుంటారా? పడగ మీద కొట్టాలి,
రాష్ట్రం లాంటి కేసీఆర్ ఇప్పుడు మీకు దొరికింది కాబట్టి పడగ మీద కొట్టే అవకాశం రాష్ట్రంలో ఎవరికి రాలే. నాగార్జున సాగర్ లా జానారెడ్డిని గదే చెప్పిండు ఓడగొట్టి అభివృద్ధి చేస్తాను, దామోదర్ రాజనరసింహ ఓడగొట్టి అభివృద్ధి చేస్తానని, గీతారెడ్డిని ఓడగొట్టి అభివృద్ధి చేస్తానని, ఇవాళ ప్రతి దగ్గర టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉంటే అభివృద్ధి జరుగుతుంది, ఇవాళ ప్రభుత్వం పార్టీ ఎమ్మెల్యే ఒక్కడే ఉండాలని అన్నారు. నేను అడుగుతున్న లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాడు ఉత్తమాన్ని వద్దన్నాడా అన్నాడా? మీకు ఎందుకు ఉద్యోగం ఇస్తాను మేము వద్దన్నామా? మీ ఊరికి లేకపోతే మీ ప్రాంతానికి ఏమైనా గుడో పడో కట్టిస్తామంటే మేము వద్దన్నామా? ఎందుకు కట్టిస్తలేడు మరి? మళ్ళీ ఇవాళ హుజూర్ నగర్ లో చేస్తే చేసేదేదో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇక ఆయన ఎన్నికలప్పుడు మల్లమాల చెప్పిండు ఎత్తిపోతల పథకాలు తీసుకొస్తా తెలంగాణకు అని. నేను అనుకున్నా ఎత్తిపోతల పథకం అంటే మీకు ఎట్లయితే ఈ ప్రాంతంలో ఉత్తమంగా చేసిన ప్రాజెక్టుల లాగా అనుకున్నా, కానీ కేసీఆర్ ఎత్తుడు పోసులు మాత్రం అవునా? ఏమైనా ఊర్లో 12 ఏళ్ళ పిల్లగాడు కూడా ఎత్తుడు పోసులు చూసినామా ఎప్పుడైనా? ఇవాళ 12 ఏళ్ళ పిల్లగాడిని కూడా ఎత్తు పోసులు పథకం ఏర్పడింది కేసీఆర్ వచ్చి ఉత్తమంగా నీళ్ళు తీసుకొస్తే కేసీఆర్ పండు తీసుకొచ్చింది. మేము పండ్లు తీసుకొస్తే మేము బడులు తీసుకొస్తే మేము వాడు బార్లు తీసుకొచ్చింది అవునా? ఇవాళ మేము తండాల గూడెలలో కిలో ప్రతి కిలోమీటర్ కు ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు హై స్కూల్, ప్రతి మండలానికి జూనియర్ కాలేజు, ప్రతి రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజు అన్నాడు కాంగ్రెస్ టీడీపీ పార్టీని తీసుకొస్తే ఇవాళ తండాలలో ఉన్న బళ్ళని మూతమంటే మా లంబాడి సోదరులందరూ ఆలోచించారు. ఈ పల్లెలు అనుకుంటే ప్రశ్నిస్తారని మీకు చదువును దూరం చేసింది. ఇవాళ రైతులు వ్యవసాయం చేసుకొని రుణమాఫీ జరిగితే కాలు మీద కాలేసుకొని కూర్చుంటే రుణమాఫీ చేయకుండా ఇవాళ మీ పాస్ పుస్తకాలు బ్యాంకులలో ఇరుక్కున్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ కొద్దపుట్టు వచ్చే మొత్తం లేరు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం చూసారు కదా గుంపలు పడ్డాయి, ఎంత పడ్డాయి? సాంపి సంఘంత పడ్డాయి. సాంపి సంఘాన్ని నీళ్ళు పడితేనే కేసీఆర్ సఫలత అయిందంట. ఓ వర్షం వచ్చిందంట, సునామీ వచ్చిందని ఆ సన్నాసి చెప్తున్నాడు. వచ్చిందా వచ్చిందా? తుఫాన్ వచ్చిందా? వర్షం వచ్చిందా? సాంపి సంఘాన్ని వచ్చింది ఎందుకున్నారు? మా అక్క చెప్పాలి ఇది ముందర సాంపి సంఘం ఎందుకుంటుందో వెంటనే వచ్చింది. ఎందుకు రద్దు చేసుకున్నాడు? మొక్కని చెల్లక రద్దు చేసుకున్నాడు, వచ్చి ఏం చెప్పాలో తెలవక రద్దు చేసుకున్నాడు. మరి అట్లాంటి వాడు ఇవాళ సభ రద్దు చేసి ఆర్టీసీ కార్మికులు వస్తే వంగ పెట్టి గుద్దుతారు అని చెప్పి సభ రద్దు చేసుకున్నాడు. ఇవాళ కేసీఆర్ హుజూర్ నగర్ రాగడానికి ముఖం చెల్లలేదంటే ఈ సన్నాసి సైదు రెడ్డికి మీరు ఓటేస్తారా ఒక్కసారి ఆలోచన. కాబట్టి సోదరులారా, మీకందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఎన్నిక. ఇవాళ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో తలెత్తుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నిలదీసి అవసరమైతే కేసీఆర్ చుట్టబట్టి అడిగే అవకాశం ఇవాళ మీ చేతుల్లో ఉంది. ఇవాళ ఈ బంగారం లాంటి అవకాశాన్ని మీరు జార విడిస్తే బూడిదల వచ్చిన పన్నీరు అవుతుంది తెలంగాణ అని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తాను. వస్తారు వాళ్ళు, చీకటి పడ్డాక వస్తారు, గోడెంబడి సాటి సాటిగా నీళ్ళెంబడి వస్తారు, ఇస్తారు పోస్తారు, ఇచ్చింది తీసుకోండి పోసింది తీసుకోండి, వచ్చిన కీసలు ఎత్తుండ్రి అందున్నాయి కూడా తీసుకోరి, అన్ని లాగిన కొత్త ఉంటే అది కూడా ఇనిపించుకోరి, తూర్పు మల్లమని అడుగుని ఒక్కటి రేంకంగా పెట్టి ఆ తర్వాత మాత్రం 21 తారీఖు నాడు చేతి గుర్తు మీద ఒక గుద్దు గుద్దు చేతి గుర్తు మీద మీరు వస్తే బట్టలు కేసీఆర్ గుండెల్లో పోగాలి. ఇవాళ కేసీఆర్ నేను ఒక్కటే అడుగుతున్నా, ఆర్టీసీ కార్మికులు మన బిడ్డలు కదా, మన తెలంగాణ వాళ్ళు కాదా, డ్రైవర్లు కండక్టర్లు మనోళ్ళే కదా, మన శ్రీనివాస్ రెడ్డి చచ్చిపోయి సురేందర్ గౌడ్ చచ్చిపోయి 10 మంది ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతే ఒక్క నెల వల్కరించిందా కేసీఆర్? అంటే తెలంగాణ బిడ్డలు చచ్చిపోతే కూడా కనికరం లేదా? నేను చర్చలే చేయనుకో అంటాడు. మరి చర్చలు చేయని సన్నాసి కూడా ముఖ్యమంత్రి పదవి నీకు ఎందుకని నేను అడుగుతున్నాను. నీకు గెలిపించింది ఎందుకు? తెలంగాణలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా కాలికి ముళ్ళు గుంచుకుంటే పండితం తీస్తా. దర్శలు ఉండవు, ఆందోళనలు ఉండవు, రాష్ట్రవేత్తలు ఉండవు, బంధువులు ఉండవు. మీ ఇంటికాడికి వచ్చే మిమ్మల్ని అడిగి మీకు అవసరమైన మందిస్తా అని చెప్పిన సన్నాసి కూడా
ఇవాళ చచ్చిపోతుంటే సత్య శవాలయ సమాధుల పోతుంటే 50,000 కార్మికులు దసరా పండుగ చేసుకోకుండా ఉపాసం పట్టుకుంటే కనీసం పలకరించడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు రాలేదంటే ఇంతకంటే కషాయోడు ఎవడని ఉంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మరి ఇలాంటి కషాయాన్ని మీరు నమ్మి ఒకవేళ మోసపోతే తప్పు మీదైతుందా కేసీఆర్ అవుతుందా? ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇవాళ సోదరులారా, తెలంగాణ సమాజం అంతా మీ వైపు చూస్తుంది. గుణపాఠం అని చెప్పి చుట్టూ వాటి వంద పెట్టి గుద్దు గుద్ది కేసీఆర్ ను పొంగబెట్టే అవకాశం ఇవాళ హుజూర్ నగర్ ప్రజలకు, హుజూర్ నగర్ యువకులకు, హుజూర్ నగర్ ఆడబిడ్డల చేతుల్లో ఉంది. మీ చేతుల్లో ఉన్న ఆయుధాన్ని వదిలేసి, సంఖ్యలో ఉన్న పిల్లను వదిలేసి గాల్లో ఎత్తుకుంటారా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కాబట్టి ఇవాళ సందు దొరికింది. సందు చూసి మందు పెట్టుంది కేసీఆర్ కని చెప్పదలుచుకున్నాను. కళ్ళు కాల్చి వాత పెడితే తాతలు ముత్తాతలు గుర్తు రావాలి. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు మోసం చేస్తే కళ్ళు కాల్చి ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టారు హుజూర్ నగర్ ప్రజలు అని చెప్పి కేసీఆర్ కు తెలవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సోదరులారా, మీరందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు, గ్రామ గ్రామాన ప్రతి తండ్రి కోండి, ప్రతి ఇంటి కోండి, ప్రతి తలుపు తట్టండి, ప్రతి గుండెని తట్టండి, ప్రతి అమ్మని అడగండి, ప్రతి అక్కని అడగండి, ప్రతి తమ్ముడికి చెప్పండి, ఇప్పుడు ఇది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవ పోరాటం. ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటంలో కాంగ్రెస్ పార్టీకి అన్యాయం నిలబడదామని చెప్పుకోండి. ఇవాళ మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నేను చెప్తున్నా, సోదరులారా, ఓటు వేసుకుంటే నష్టపోతాం. ఇవాళ తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, మరీ ముఖ్యంగా మా కమ్యూనిస్టు సోదరు ఒకనాడు నిజాం నవాబుల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించిన సాయుధ రైతాంగం పోరాటం చేసిన కమ్యూనిటీ సోదరులారా, సేవ కోల్పోకండి. ఈ రోజు కింద ఎవరు పాటున ఉంటే తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేసి తన కాళ్ళ కింద నడిపి నీ బాధ్యత దొరాయి. మళ్ళీ తెలంగాణలో పాత రోజులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కమ్యూనిస్టు సోదరులారా, మీ పోరాటాలతో ఆనాడు తెలంగాణకు విముక్తి జరిగింది. ఇవాళ తిరిగి నిజాం నవాబు రజాకర్ల లాంటి రాజ్యం కేసీఆర్ పాలనలో వస్తుంటే మీరు అక్కడిక్కడ చూస్తే ఇవాళ తెలంగాణ సమాజానికి తీరం నష్టం జరుగుతుందని చెప్పి కమ్యూనిస్టు మిత్రులకు నేను విజ్ఞప్తి చేసుకున్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక పక్కన మా సోదరులు ఇద్దరే ఉంటారంట. సోదరులారా, మీరు మీ చెమట, మీ రక్తం, మీ ప్రాణాలను పెట్టి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సైలం ఊదేరు, తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరి ఊదింది మీరు. ఇవాళ తెలంగాణకు కష్టం వచ్చింది, తెలంగాణ ప్రజలకు నష్టం వస్తుంది. ఇవాళ సరైన మంచి నిర్ణయం తీసుకోండి సోదరులారా. ఇవాళ ఈ ఒక్క సీట్తో కేసీఆర్ కొరిగేది ఏం లేదు. 100 మంది బానిసలు, 101 కూడా ఇక్కడ అంతే కదా. ఈ కుటువార్త గెలిచిన రోజు ఒక రోజు బొగ్గే ఇచ్చినప్పుడు ప్రగతి భవన్ లోకి రాణిస్తారు, ఆ తర్వాత గేట్ దగ్గర కూడా రానియరు. గేటు బయట ప్రగతి భవన్ లో ఉన్న కుక్కకున్న విలువ కూడా గేటు బయట మీ సైదు రైతుకు ఉండదు అని చెప్పి నేను సందేహం. కాబట్టి ఇవాళ మనం చీలిపోతే, మన ఓట్లు చీలిపోతే మనం కూలిపోతాం. ఇవాళ ఓట్లు చీలవద్దు. నేను మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, భారతీయ జనతా పార్టీలో తిరిగే యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా మీరు ఊకుంటే 3,000 వస్తే, మీరు కొట్లాడితే 6,000 వస్తాయి. దీంతో ఏమన్నా మీరు జెండా ఎగురుతారా? కానీ 3,000-6,000 మీరు చీలిస్తే ఇవాళ కేసీఆర్ కు 12,000 లాభం జరుగుతుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ తెలుగుదేశం పార్టీని తెలంగాణలో లేకుండా చేసి, ఆ జెండానే కనిపించకుండా చేసిన కేసీఆర్ ను ఇవాళ ఉన్నపాటని చెప్పే అవకాశం వచ్చింది. నిజంగానే తెలుగుదేశం గెలుస్తుంది అనుకుంటే ఓటేస్తే తప్పు లేదు. కానీ ఇవాళ తెలుగుదేశం ఓటేసుకుంటే కాంగ్రెస్ కు నష్టం జరుగుతుంది, కేసీఆర్ కు లాభం జరుగుతుంది. తెలంగాణలో పసుపు పచ్చ జెండానే ఉండొద్దు, పేదోనికి అండగా ఉండొద్దు అని తెలుగుదేశం పార్టీ జెండాను పునాదులతో పెకిలిస్తా అని శపథం చేసిన కేసీఆర్ కు గుణపాఠం చెప్పే సందర్భం వచ్చింది. కాబట్టి సోదరులారా, ఈ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. ఇది కాంగ్రెస్ కోసం చెప్తలే, నేను తెలంగాణ సమాజం కోసం చెప్తున్నా, తెలంగాణ యువకుల కోసం చెప్తున్నా, తెలంగాణ విద్యార్థుల కోసం చెప్తున్నా, తెలంగాణ నిరుద్యోగ యువత కోసం చెప్తున్నా, తెలంగాణ అమరవీరుల కోసం చెప్తున్నా, తెలంగాణ రైతాంగం కోసం మీకు చేతులెత్తి దండం పెట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ అండగా ఉండండి. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈ ఒక్క ఎన్నిక తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఎన్నిక. ఈ ఎన్నికలలో ఒకవేళ అనుకోకుండా ఏదైనా జరిగితే 4 కోట్ల మంది ప్రజలు ఆ కేసీఆర్ కుటుంబంలో ఉండే 4 దగ్గర మనం బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. అవునా కాదా? ఒకసారి ఆలోచించాలి. సాయుధ రైతాంగ పోరాటం
చేసినట్టు నల్గొండ గడ్డ బానిస భక్తులను ప్రోత్సహిస్తారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ తెలంగాణ ప్రజలకు బానిస భక్తుల నుంచి విముక్తి కలగడానికి మీకు అవకాశం వచ్చింది. మీ చేతిలో ఆయుధం ఉంది. ఒక్క పోటు పొడవండి, కేసీఆర్ కుత్తి కదగాల అని చెప్తున్నా. గుణపం దిగాలి. ఆ అవకాశం హుజూర్ నగర్ ప్రజలకు వచ్చింది. చాలా గ్రామాలలో సార్ మాకు ఒక అవకాశం ఉండేది ఉంది సార్ అని సంగతి చెప్తున్నాను అంటూ వచ్చినప్పుడు నల్గొండ జిల్లా మొదలుపెట్టినప్పటి నుంచి రంగారెడ్డి హయత్ నగర్ నుంచి రోడ్డు వెంబడి చాలా మంది ప్రజలు కారు చూసి వచ్చి సార్ మా దగ్గర ఉండేది ఉంది సార్ ఉప ఎన్నిక సంగతి చెప్పేటోళ్ళం అంటూ వాళ్ళందరూ వాళ్ళకి అవకాశం లేదని బాధపడుతున్నారు. మరి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారో ఒకసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిందని కోరుకుంటూ, వాడు వస్తాడు సొమ్మంత మనదే, మన సొమ్మేం ఎక్కిండు, మూడు అడుగులోడు వస్తాడు, ఆరు అడుగులోడు వస్తాడు, పెడమూతాడు వస్తాడు, పొడిమూతాడు వస్తాడు, రకరకాల రోజులు వస్తారు. ఎవడొచ్చినా ఏమిచ్చినా తీసుకోండి అది మన సొమ్మే. ఇంకేమైనా తక్కువైతే అంగిలా కట్టుకుంటే అది కూడా ఇప్పించుకోండి అని చెప్పి తెలియజేస్తూ చేస్తారా పని చేస్తే వాళ్ళందరూ కూడా సేఫ్ ఆగేస్తారు. మండలం మీద నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది. మీరు ఇచ్చే మెజారిటీని బట్టి మళ్ళీ మీ మండలంలో ఏ ఊరికి రావాలో అప్పుడు నిర్ణయం చేస్తా. మెజారిటీ వచ్చిన ప్రతి ఊరికి వచ్చి మీకు దండం పెట్టుకున్నా. ఏ ఊరు మెజారిటీ చాలా మంది యువకులు సెల్ఫీ దిగాలనుకుంటారు. ఏ గ్రామంలో మెజారిటీ వేస్తే ఆ గ్రామంలో ఉన్న ప్రతి యువకులతో సెల్ఫీ దిగుతారు. మా యువమిత్రులు అందరికీ ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను, ఈ రెండు రోజులు ఒక్కరితో కూడా సెల్ఫీ దిగారు. ఏ గ్రామంలో అత్యధిక మెజార్టీ తెస్తే ఆ గ్రామ యువకులతో సెల్ఫీ దిగుతాను. ఈ సందర్భాన్ని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెల్ఫీ తీసుకుంటాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.